నర్సరావుపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 1000 మంది ముస్లిం మైనార్టీలు వైసీపీని విడి టీడీపీలో చేరారు. నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి చదరవాడ అరవింద్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు టీడీపీ శ్రేణులు. నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో మార్పు మొదలైందనడానికి ఇదే ఈరోజు చిహ్నం. ఈరోజు పార్టీలో మునీర్ గారు, కపిల విజయ్ కుమార్ గారు, వీరితో పాటుగా 8 మంది ఎక్స్ కౌన్సిలర్సు, ఇద్దరు ఎంపీటీసీలు, వీరందరూ కూడా వచ్చి పార్టీలో చేరుతూ ఉన్నారు. అరవింద్ బాబు గారి 5 సంవత్సరాల కష్టాన్ని వీరందరూ కూడా గుర్తించడమే కాకుండా ఆయనకి బలాన్ని చేకూర్చుదామని చెప్పి అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇంత పెద్ద జాయినింగ్స్ అన్నీ కూడా ఈరోజు అవుతూ ఉన్నాయి. వారందరికీ కూడా మంచి పొజిషన్స్ అన్నీ కూడా ఇచ్చేదానికే తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి, సముచిత స్థానం కల్పించడానికి తెలుగుదేశం పార్టీ ఉంది. స్థానంతో పాటు మరీ ముఖ్యంగా గౌరవం కోరుకొని ఈరోజు ఇక్కడికి అందరూ వస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలకు వారందరికీ కూడా సరైన గౌరవం తెలుగుదేశం పార్టీ ఇస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఇవాళ నర్సరావుపేట పట్టణంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే 5 సంవత్సరాలు అరవింద్ బాబు గారి కష్టం నష్టం ఇవన్నీ కూడా గమనించి వైసీపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా పార్టీ కార్యకర్త, వైసీపీ కార్యకర్తలు, నాయకులు దాదాపు 2000 మంది, మరి మన ఎస్కే మునీర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇంకో నాయకులు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. ఇది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఈ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి దుర్మార్గాలు భరించలేక వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి టీడీపీలో చేరడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో పెద్దలు కపిల విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మరి చిన్నపరెడ్డి గారు, చాలా మంది నాయకులు మరి మునీర్ ఆధ్వర్యంలో మన పార్టీలో చేరడం జరిగింది. మేమందరం కూడా వారిని గుండెల్లో పెట్టి చూసుకుని ఆదరిస్తామని చెప్పి తెలియజేస్తూ, వీరందరూ కూడా నారా చంద్రబాబు గారు, నాయర్ గారి, పవన్ కళ్యాణ్ గారి, మోడీ గారి నాయకత్వాన్ని వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ ఈ పార్టీ రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా సంతోషంగా గుండెలు దాచుకుంటామని చెప్పి తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ఏ విధంగా రాజకీయ పరంగా న్యాయం చేయాలో అవన్నీ చేసి పెడతామని చెప్పి మునీర్ గారికి కానీ, చిన్నపరెడ్డి గారికి కానీ, కపిల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఎంపీ గారు నల్లపాటి రాము గారు, చిన్నపరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా కోటిరెడ్డి గారు అందరూ కూడా హాజరవడం చాలా విశేషం. దీన్ని దిగ్విజయం చేయడానికి ఇవాళ పెద్ద ర్యాలీ చేస్తారు. దాదాపు 5000 మందితో ఈ ర్యాలీ జరుగుతుంది. ఎస్ఎన్ కాలేజీ దగ్గర నుంచి జమీందారు పాకెటాల్లో మీటింగ్ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రావాల్సిగా కోరుతున్నాం.